प्रेक्षकुलकु नमस्कारं लोग्लोकि स्वागतं अरुळ् सरवणन् ई पेरु चाला मारुमोगुतोंदी सिनिमालकु संबंधी इतडु तीस्तुन्न लेजेंड् अने सिनिमा चाला संचलनं अयिते सृष्टिस्तोंदी मनिषि चूस्ते पेलगा उन्नाडु वयसु चूस्ते 52 उंदि 52 संवत्सराल वयसुलो कूडा इतडु गट्टि नमकान्नि कलिगि उन्नाडु एंदुकंटे इतनु सरवणन् स्टोर्स अने मन की इकड़ रिलायंस अने एला उंटादो रिटेल स्टोर्स अलागे सीएमआर अनी मरी एला उंटादो बंगारम बट्टलु इवन्नी अम्मे मरी पेद्द पेद्द समुदायालु वाणिज्य समुदायालु अलांटी सरवणन् स्टोर्स अनेदी కూడా తమిళనాడులో చాలా పెద్ద పేరు తమిళనాడే కాదు మనం కూడా ఆ పేరు ఎప్పుడు వింటానే ఉంటాం సరవణన్ స్టోర్స్ అనేది మరి ఆ స్టోర్స్ యొక్క ఒక అధిపతే ఈ అరుళ్ సరవణ్ ఇతను మరి సినిమాల మీదకి వ్యామోహం ఎప్పుడు చిన్నతనం నుండి ఉంది కానీ వ్యాపార కుటుంబానికి చెందినవాడు కాబట్టి తైతీగా వ్యాపారాలు గేపారాలు అన్నీ చూసుకుని మరి సమయం వచ్చినప్పుడు చిన్నగా తన యొక్క ఆ కంపెనీ ప్రకటనలో కనిపించిన ఇతను మెల్లిగా ఆ మక్కువను మరింతగా పెంచుకొని మరి సాక్షాత్తు సినిమా హీరో కింద అవతారం దాల్చాడు అయితే అది కూడా ఆషామాషిగా కాదు 60 కోట్ల బడ్జెట్ అంటున్నారు నా దేశం లెక్కల 60 అన్నారంటే 30 అని లెక్కేసుకోవాలి మరి అంత బడ్జెట్ కూడా చాలా ఎక్కువ లెక్క అలాగే ఆషామాషి స్టోరీని ఏమీ తీసుకోలేదు ఇతను అరుళ్ సరవణన్ ఏ స్టోరీ అంటే మరి ఒక సైంటిస్ట్ స్టోరీని తీసుకుని మరి 3 ఇడియట్స్ రేంజ్లో మరి ఆ సినిమా సబ్జెక్ట్ గనక జనం మీద మంచి ప్రభావం చూపిస్తే మరి ఈ లేట్ వయసు వృద్ధ హీరో ఒక చిన్నపాటి విజయం అంటే పెట్టిన పెట్టుబడి మీద ఒక పైసా లాభం వచ్చినా కూడా చాలా ఘన విజయం సాధించినట్టే అవుతుంది మరి జనాల్లో అయితే బజ్ అయితే బాగానే క్రియేట్ చేసుకోవడం జరిగింది ఈ లెజెండ్ అనే సినిమాతో ఈ తమిళ వ్యాపారవేత్త సినిమాల మీద ఉన్న మక్కువతో మరి ఈ రకంగా తన అవతారాన్ని మార్చుకుని కొత్త వ్యాపారంలోకి దిగాడు మరి అతని వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యంలో మరి ఆ స్టోర్స్ అంటే మరి కొన్ని వేల మంది పనిచేస్తారు 10,000 మంది పైనే వాళ్ళ యొక్క సరవణన్ స్టోర్స్లో వర్కర్లు ఉంటారని చెప్తున్నారు మరి ఆ వర్కర్లే కాకుండా వేరే వేరే సెక్షన్స్లో కూడా చాలా వేల మంది ఉంటారు అంతమందికి అధినేత అధిపతి అయిన వ్యక్తి సినిమా మీద అంత వ్యామోహం కలిగి ఉండటం బట్టి మనకేం తెలుస్తుందంటే సినిమా అనే పురుగు కొడితే మరి అది మామూలుగా ఉండదు అది దోల తీర్చుకునే వరకు పూర్తిగా వదిలిపెట్టదు అని చెప్పుకోవాలి ఇతనైతే మాత్రం చక్కటి వ్యాపారవేత్త కాబట్టి నష్టాలు పాలవకుండా మట్టికి జాగర్తలు వహించే ఉంటాడు అనిపిస్తుంది ఏమైనా ఈ మధ్యకాలంలో ఈ లెజెండ్ అనే ఈ తమిళనాడు అల్లూరు శరవణం యొక్క సినిమా చాలా కొద్దిపాటి ఆసక్తిని అయితే కలిగిస్తుంది ఏమవుతుందో చూడాలి ఈ బ్లాగ్ ఇంతటితో సమాప్తం నమస్తే